చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అన్నారు లోకేష్. అప్పట్లో హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏపీని సైతం అలాగే అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు. ప్రతి జిల్లాలో ఒక పరిశ్రమ తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు. అనంతపురం జిల్లాలో కియా తీసుకురావడంతో వేల మందికి ఉపాధి కలిగిందన్నారు. ఒక్క పక్కా ప్రణాళికలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పుడు కియా చూస్తుంటే ఆనందం వేస్తుందన్నారు. పరిపాలనను కేంద్రీకరించి అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. రైట్, కియా పరిశ్రమ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ ముందు ఇప్పుడు మనం ఉన్నాము. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కియా పరిశ్రమ వచ్చింది. కార్ల తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి కియా కోసం పట్టుబట్టి ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఆ కియా పరిశ్రమ స్థాపనకు చంద్రబాబు ఎనలేని కృషి చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కియా పరిశ్రమలో వేల కార్లు ప్రతిరోజు తయారవుతాయి. దాదాపు ఇక్కడ 13,000 మంది లోకల్గా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13,000 మందికి ఉద్యోగాలు లభించాయి. యువ దళం ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇదే కియా పరిశ్రమ గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు మీ యువనేత లోకేష్ కూడా ఈ కియా పరిశ్రమ ముందు నుంచే పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? తొండ గుడ్లు కూడా పెట్టని ప్రాంతంలో కియా పరిశ్రమను తీసుకుని వచ్చి ఈరోజు దాదాపు ఈ అనంతపురం జిల్లాలో మేము కూడా ఇక్కడికి నడుచుకొని వస్తామంటే ఇక్కడున్న యువత కావచ్చు, ఇక్కడున్న చదువుకున్న కానీ ఇక్కడున్న దాదాపు ఇట్ట 3 నియోజకవర్గాలు ఇటు 7 నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమ కియా పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. యువతంతా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొనింది. ఈ పరిశ్రమను చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఈ పరిశ్రమను చూస్తే అభివృద్ధి గుర్తొస్తుంది. విజనరీ లీడర్ అంటే ఇలా ఉంటాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు. మేమంతా ఇది కోరుకుంటున్నాం. ఈ రోజుకి ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన 4 సంవత్సరాల నుంచి మేము ఒత్తుకుంటూనే ఉన్నాం, రోడ్డు మీద ధర్నాలు చేస్తాం. ఒక్క పరిశ్రమ తీసుకొని రండి, ఒక్క పెట్టుబడి తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొని వచ్చారు, హీరో కంపెనీ తీసుకొని వచ్చారు, డిక్సన్ తీసుకొని వచ్చారు అనే చెప్పుకుంటూ పోతే దాదాపు 730 పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొని వస్తే నువ్వేం చేసావునైనా మా కోసం మమ్మల్ని నమ్మించావే. ఒక్క పరిశ్రమ తీసుకుని అంటే ఉన్న దీనికి సంబంధించిన ఇంకో పరిశ్రమకు ఇక్కడే పెట్టాల్సిన పరిశ్రమను కూడా ఈయన పుణ్యమాని, ఇక్కడ ఒక పనికి మాలిన ఎంపీ పుణ్యమాని, వాళ్ళ యొక్క బెదిరింపులకు ఈరోజుగా సెకండ్ యూనిట్ కానీ వచ్చుంటే ఇంకో 30,000 మందికి ఉపాధి దొరికేది. ఈ 4 సంవత్సరాల్లో ఏ గుడ్డి గాడిద పళ్ళు దోమావు? నీ అందగాడు మొహం చూసి ఒక్క రూపాయి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? నువ్వు జైల్లో ఉన్న నిందితుడివి కాబట్టి నిన్ను చూసి ఒక్క రూపాయి పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కు రాలా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఆయన చూసి పెట్టుబడులు వచ్చాయి. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ కియా పరిశ్రమ. నువ్వు ఈ 4 సంవత్సరాల్లో ఏ పరిశ్రమ తెచ్చావో లోకేష్ గారు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు ఏ పరిశ్రమ తెచ్చావో ఒక చిన్న సెల్ఫీ తీసి పోస్తేనా నీకు పొద్దున్న లేచినప్పటి నుంచి చిన్నాయన చంపిన వాళ్ళు కాపాడల్లా, తల్లిని దరిమేయల్లా, చెల్లిని దరిమేయల్లా, వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నంలో ఉండవు తప్ప ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, ఉపాధి కల్పించాలి, యువత జీవితాలు మార్చాలనే ఆలోచన నీకు లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీ, నువ్వు అట్టర్ బ్లాఫ్ అయినటువంటి విధానం. జాబు రావాలంటే బాబు రావాలి కంపల్సరీ. ఈ రోజు ఈ సైకిల్ వాల్యూ ఎంత తెలుసా? కేవలం 2,300 కాదు, ఈ సైకిల్ వాల్యూ 6 కోట్ల మంది భవిష్యత్తు, 6 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య భవిష్యత్ ఇదే. అలాగే దీని యొక్క వాల్యూ కేవలం అనుకుంటున్నారు 2,300, 3,000 అనుకుంటున్నారు, కానే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఎక్కువ మాట్లాడితే భారతదేశ ప్రజల భవిష్యత్తు ఈ సైకిల్ వాల్యూ అని చెప్పి శ్రీ నారా లోకేష్ అనే సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ రోజు ప్రతి ఒక్క కంపెనీ దగ్గర అంటే మేము తెలుగుదేశం పార్టీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవి సాధించి పెట్టినవే మన ప్రజల కోసము. ఈరోజు అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలకు పెట్టింది పేరు. అదేవిధంగా ఇక్కడ వర్షాలు లేవు, నదులు లేవు, ఎలాంటి పంటలు అవి కూడా కాదు. అయితే మా పిల్లవాళ్ళు అంటే మా యువకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అయితే ఎక్కడో ఏదో రాష్ట్రంలో పోయి పనిచేస్తూ ఈరోజు ఆటోలు రిక్షాలు తొక్కుకుంటే పరిస్థితి లేకుండా ఇలాంటి కియా ఫ్యాక్టరీ వచ్చినందుకు యువత అంతా సంతోషపడతా ఉంది. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికి గమనిస్తూ వారికి రాబోయే కాలంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం చేయాలి అనే
ఆలోచనతో ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు. కియా అందరికీ కూడా గుర్తు ఉండే పరిశ్రమ, ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఈ పరిశ్రమను తీసుకురావాలి అంటూ వారి రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి కూడా పోటీ పడిన చంద్రబాబు పట్టుపట్టి మరీ కియా పరిశ్రమ ఇక్కడ స్థాపించే వరకు ఆయన పనిచేసిన పరిస్థితి. ఆ పరిశ్రమ ముందు ఆయన కుమారుడు మేమంతా నడిచి వెళ్తుంటే సంతోషంగా ఉందంటూ వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, TV5, పెనుగొండ నియోజకవర్గం.